హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. కానీ 6 వారంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి నవ్వుతూ పాజిటివ్ వైబ్రేషన్స్తో బయటకు వచ్చేశారు. ఆయన ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ పరిస్థితులపై ఓపెన్ అయ్యారు కుమార్ సాయి. హౌస్లో ఎవరు ఎలా ఉంటున్నారు, తన ఎలిమినేషన్కి కారణం ఏంటి, బిగ్ బాస్ పెట్టిన కండిషన్స్ ఏంటి తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చారు కుమార్ సాయి. ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు, బయటకు వచ్చాకే బాధ అనిపిస్తుంది. బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినందుకు ఆనందంగానే ఉంది, కానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు బాధగానే ఉంది. హౌస్లో ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఏంటో నాకు తెలియవు కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఆట వరకు మనం ఆడతాం, రిజల్ట్ అనేది ప్రేక్షకుల ఓట్లను కాబట్టి దానితో ఏకీభవించా, సంతోషంగానే బయటకు వచ్చేసా. కానీ బయటకు వచ్చిన తర్వాతే అసలు బాధ నాకు మొదలైంది. అందరూ బాధపడుతున్నారు, ఓట్లు వేశాం, నువ్వెలా ఎలిమినేట్ అయ్యావు సోదరా అంటున్నారు. వాళ్ళకి అర్థం కాక నన్ను కన్ఫ్యూజ్ అనేవారు. నన్ను కన్ఫ్యూజ్ మాస్టర్గా చిత్రీకరించారు కూడా. నన్ను హౌస్లో ఉన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి అర్థం కాక నన్ను కన్ఫ్యూజ్ చేశారు. అఖిల్ కరివేపాకు పనికి రాడని నేను అనను. కరివేపాకు గురించి నాగార్జున నాకు చెప్పింది ఏంటంటే ఎందుకు పనికిరానిది అని అన్నారు. కానీ నాకు అంత పెద్ద మాట అనాలని అనిపించలేదు. ఎందుకంటే ఎవరు పనికి రాకుండా అయితే ఉండరు, ఎందుకైనా పనికి వస్తారు, టైం రావాలి అంతే. ఆయన చెప్పారు కదా అని అఖిల్ నేను అలా అనాలి అనిపించలేదు. కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. ఏ ఉద్దేశంలో అంటే అఖిల్ ఆట ఆడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు, ఫోకస్ వేరే వైపుకు వెళ్తుంది అని హౌస్లో అందరూ అఖిల్కి చెప్పకపోయినా వెనక మాట్లాడుకుంటూనే ఉన్నారు. టాస్క్కి వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని నవ్వుకుంటున్నారు. అది చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా, చెప్పా కూడా, కానీ పట్టించుకోలేదు. అఖిల్ మాటకు పెద్దగా బాధపడలేదు, కానీ నీ ఎఫర్ట్ని తీసి పారేయకూడదు, నమిలి తినేయాలి, ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో చెప్పా. కానీ అఖిల్ నెగిటివ్గా ఆలోచించాడు. నువ్వు సరిగ్గా ఆడినా అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అని అన్నాడు. నేను ఎలిమినేట్ అయిపోయాను, ఇక కంటెస్టెంట్ కాదు కాబట్టి ఏం మాట్లాడలేదు, పెద్దగా ఫీల్ కూడా అవ్వలేదు. పైకి నటిస్తున్నారు కానీ లోపల మాత్రం ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కంఫర్ట్గా అనిపించలేదు. కొంతమంది కంఫర్ట్ జోన్ ఏర్పాటు కూడా చేసుకున్నారు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా సరే సింగిల్గానే ఆడుతున్నారు, పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని తెలిసింది. వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళడం నాకు మైనస్. ఫైనల్గా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా సోలోగానే ఆడాలి, అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకులే అని నేను సింగిల్గానే ఆడాను. వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళడం నాకు మైనస్ అయింది. నేను వెళ్ళేసరికి హౌస్లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో సెట్ అయిపోయారు, నన్ను కలుపుకోలేదు. మనుషులు అయితే చేయరు, కొన్ని జంతువులు అలా చేస్తాయి, వీళ్ళు అలా చేశారని అనడం లేదు. కానీ నన్నైతే దూరంగానే ఉంచారు. బిగ్ బాస్లో అతి కష్టమైన పని ఇదే, కానీ వాళ్ళకి చాలా ఈజీ, నేనయ్యాను. నేను బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా బలవంతంగా ఫ్రెండ్షిప్ చేయలేను, ట్యూన్ చేయడం ఇష్టం ఉండదు, కానీ నా వరకు నేను ట్రై చేశా. వాళ్ళతో కలవడానికి బిగ్ బాస్లో అతి కష్టమైనది ఏంటంటే నామినేషన్ చేయడం. అప్పటి వరకు స్నేహంగా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కానీ వాళ్ళకు సేఫ్టీ ఏంటంటే నామినేషన్స్ అప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని చేసుకోకుండా నన్ను చేసేశారు. ఒక వ్యక్తి డైరెక్ట్గా నాతోనే చెప్పాడు, సారీ బ్రదర్, నిన్ను చేయాలని లేదు కానీ పలానా వాళ్ళ కోసం తప్పడం లేదు అని. నేను చాలా హుషారుగా వెళ్ళాను, కానీ అక్కడ పరిస్థితి చూసి కాస్త డల్ అయ్యాను. నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు హౌస్మేట్స్. డ్యాన్స్ చేయాలి, యాక్ట్ చేయాలి అంటే టాస్క్ వరకు చేస్తా, కానీ హౌస్లో మొత్తం నటిస్తూనే ఉండాలి అని చెప్పేవారు. 24 గంటలు యాక్ట్ చేయాలి, మమ్మల్ని నవ్వించాలి అనేవారు. అది నాకు నచ్చలేదు. నేను కమెడియన్ అని లోపలికి వెళ్ళి జోకులు వేస్తే నాకంటూ వ్యక్తిత్వం ఉండదు. నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని వెళ్ళా, నా పర్ఫార్మెన్స్కి కప్పు రావాలని బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ని డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేక నన్ను ఎలిమినేట్ చేశారా, తెర వెనక ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. బిగ్ బాస్ ఏం చెప్తే అది చేశా, నువ్వు నీలా ఉండు అని చెప్పి బిగ్ బాస్ చెప్పినట్టు ఆడటానికి వెళ్ళా. బిగ్ బాస్ ఎలాంటి ఆటలు ఆడారో నాకు తెలియదు. నువ్వు ఉండాలి సోదరా, నువ్వు ఉండాలి సోదరా అంటుంటే ఆనందంగా ఉంది. నేను చేసిన సినిమాలో బస్టాప్ ఈ రోజులో సినిమాలో పెద్ద హిట్. నేను థియేటర్కి వెళ్తే నన్ను చూసి చాలామంది కేకలు వేశారు. నేను చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చింది, అది నాకు మంచి కిక్ను కూడా ఇచ్చింది. కొన్ని సినిమాలు చేశా తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా నా వ్యక్తిత్వాన్ని మంచి మార్కులు పడ్డాయి.
నువ్వు కరెక్ట్ భయ్యా, నువ్వు కరెక్ట్ భయ్యా అంటుంటే వాళ్ళ గురించి ఏం చేయగలనో నాకు అర్థం కావడం లేదు. సినిమా బాగుంది, బాగా చేసావంటే మరిన్ని సినిమాలు చేసా, కానీ ఇప్పుడు తిరిగి బిగ్ బాస్కి వెళ్ళలేని పరిస్థితి. నేను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా ఆ స్టేజ్ ద్వారా నాగార్జున గారు నా కథ వినడానికి ఓకే చెప్పడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఆయనకు నా కథ వినిపిస్తా అంటూ చెప్పుకొచ్చారు కుమార్ సాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.